నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టాలా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ రోజు జిల్లాకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన టాలా దివస్ లో ప్రజల వద్ద నుండి 56 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల వద్ద నుండి స్వయంగా విధులు స్వీకరించిన ఎస్పీ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ వెళ్ళడానికి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టాలా దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజు ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అటు సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐ ఉపేందర్ ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. టాలా దివస్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి ఎస్పీ రాజన్న శిష్యుల అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా జిల్లాలో ఒక వినూత్నమైనటువంటి ఒరవడి సృష్టించి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మనం ఆలోచించి వాళ్ళకి దారి చూపిస్తాం. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి కూడా మనం వేరే డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వీళ్ళు వేరే కంప్లైంట్స్ ఇస్తారు, అది కూడా మనం కలెక్టర్కి పంపి ఫాలోఅప్ చేసి అదే రెక్టిఫై అయిన వరకు మనం ఫాలోఅప్ చేస్తాము. సో దట్ ఇక్కడ మన ఎలెంత గుంటలు ఇవ్వాలి, ఏమైనా మండలో పెట్టినప్పుడు వాళ్ళకి హెల్ప్ అయింది మనం చూస్తున్నాము. ఈ రోజు ఎంత గుండాలో ఏర్పాటు చేసాము, ఇక్కడ కూడా వీళ్ళందరూ జనాలతో మాట్లాడి పని చేస్తారు. జిల్లాలో మన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. ఇది జనాలకి దగ్గర పోదానికి, మన తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్, దానికి జనాలకి ఇంకా దగ్గర పోదానికి నేను అదే ఎస్పీ ఒక మండల్ విజిట్ చేస్తాను. ప్రతి నెల ఒక ఫస్ట్ ట్యూస్డే లేకపోతే వన్ టూ ఫస్ట్ వీక్లో విజిట్ చేస్తాను. అక్కడ వెళ్ళి జనాలతో మాట్లాడతాను, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి తిన్నాయి అక్కడ, వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటే మనం మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి హెల్ప్ ఉంటే అది మనం ఇచ్చేస్తాము. ఇప్పటివరకు మనం 4 to 5 మండల్స్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. అలాంటి దీనికి చాలా సక్సెస్ కూడా వచ్చింది, చాలా జనాలు వస్తున్నారు మన దగ్గర. ఇది కాకుండా ఇప్పుడు కొన్ని క్రిమినల్ కేసెస్ వస్తుంది, దానిలో మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. కొన్ని సివిల్ కేసెస్ వస్తుంది, గట్టు పంచాయతీ వస్తుంది, వాళ్ళకి మనం లీగల్ వే కోర్టులో వెళ్ళాలి, లేకపోతే ఎవరి దగ్గర పోయేది మాట్లాడితే సాల్వ్ అవుతుంది, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ దగ్గర వీళ్ళకి పంపిస్తాము. మన డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ దగ్గర పంపిస్తాము. సో ద్వారా అక్కడ వెళ్ళి ఇది ఇష్యూ సాల్వ్ అవుతుంది చూసుకుంటాము. ఇది కాకుండా కూడా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మనం ఆలోచించి వాళ్ళకి దారి చూపిస్తాము. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి కూడా మనం వేరే డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వేరే కంప్లైంట్స్ ఇస్తారు, అది కూడా మనం కలెక్టర్కి పంపి ఫాలోఅప్ చేసి అదే రెక్టిఫై అయిన వరకు మనం ఫాలోఅప్ చేస్తాం. సో దట్ ఇక్కడ మన ఎలెంత గుండాలు లేకపోతే ఏమైనా మండలో పెట్టినప్పుడు వాళ్ళకి హెల్ప్ అయ్యి మనం చూస్తున్నాము. ఈ రోజు ఎలెంత గుండాలో ఏర్పాటు చేసాం, ఇక్కడ కూడా వీళ్ళందరూ జనాలతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ కార్యాలయంలో పిఎస్సిఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బండారి బాలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కుమరయ్య చూపిన తెగవలు గుర్తు చేశారు. కార్యక్రమంలో గొల్లకుమ్మ యాదవ సంఘం మండలాధ్యక్షులు మేడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నిరుపేదలు
మరి భూమి సాధించుకోగలిగినా. అదే విధంగా తొట్టి కుమరయ్య గారి ఆశయాలను సాగిస్తూ ఇక్కడ పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్ద మేధావి. మరి ఆయనను స్మరించుకుంటూ ప్రతి ఏటా మనము వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వం జయంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జయంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తుంది. వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మరి సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి మరి ఎంపీటీసీ సభ అందరికీ పేరు పేరున నాయకు ధన్యవాదాలు. వర్షాకాలం మొదలై నెల నడుస్తున్న వర్షాలు లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజపల్లిలో ఉన్న నీలకంఠ సైత హనుమాన్ ఆలయంలో వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య ఆధ్వర్యంలో ఆలయార్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతూ దేవులకు జలాభిషేకం నిర్వహించారు. వర్షాకాలం మొదలైనా కూడా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు వర్షాల కోసం ఆశపాషం వైపు ఎదురు చూస్తున్నారని, వర్షాలు కురవాలని కోరుతూ దేవులకు జలాభిషేకం నిర్వహించినట్లు వైఎస్ ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీమాన్మహాగణాధిపతమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే నమో వాణి హిరణ్య గర్భాభ్యో నమో శచి వరంధరాభ్యో నమ వర్షాలు పడాలని, రైతులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మన కేసీఆర్ గారు చేసిన యాగాలు కూడా ఎంతో ఫలితాలు ఇస్తున్నాయి. మంచి వర్షాలు పడుతున్నాయి, రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడతాయి. మన అందరం సుఖశాంతాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. బలరాం సినిమాలో హీరో తండ్రి అయ్యయ్య పాత్రలో నటించిన కోట జయరాం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకున్నారు. బలరాం సినిమా పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటారని,
మరో సినిమాతో మీ ముందుకు వస్తున్నామని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులతో పోయి ఉండాలన్నారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. దేవుడు వాడ ప్రజలందరికీ నమస్కారం. అలాగే దేవస్థానంలో ఉన్న ధర్మకర్తలకి అందరికీ పూజలకి అందరికీ నమస్కారం. బలం బలం సినిమా ఎంత ఎక్కడైంది మీ అందరికీ తెలుసు. ఆ స్వామి దయవలన మేము ఆ సినిమా విజయంతో వాడడం వల్ల ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మేము మా స్నేహితులు అందరం వచ్చాము. ఇక్కడ ఉన్న పూజలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు. మళ్ళీ మేము ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మీ అందరూ అభిమానాన్ని కోరుకొని మళ్ళీ తిరిగి నా స్నేహితులతో నేను మళ్ళీ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ ఛానల్ వారికి మన ప్రాంతికేయుల వారికి అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడున్న మా మిత్రులు మేమంతా ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అసోసియేషన్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు. అదే పని మీద ఈ మధ్య సిద్దిపేటలో నిన్న ఒక ప్రోగ్రామ్ అయింది. నెక్స్ట్ సిరిసిల్లలో వీళ్ళు కూడా నిర్వహించబోతున్నారు. డాన్స్ అనేది ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా విలీనమైంది కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్స్లో తెలంగాణ మొత్తం తెలంగాణ డాన్స్ స్పోర్ట్ ప్రెసిడెంట్గా నేను వ్యవహరిస్తున్నాను. అట్లాగే అన్ని డిస్ట్రిక్ట్లకు కూడా అథరైజేషన్స్ ఇస్తాము. ఆ సందర్భంగా ఇక్కడ ఈ దేవుడి సన్నిధిలో ఒకసారి దండం పెట్టుకొని అట్లాగే ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మా వ్యక్తులందరికీ నెక్స్ట్ వీక్ వీళ్ళకి అథరైజేషన్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కుమ్మరయ్య 77వ వర్ధంతి కార్యక్రమం మండల కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో దొడ్డి కుమ్మరయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గాల సుమతితో పాటు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య హాజరై నివాళులర్పించారు. కార్యక్రమంలో జిగిరి మల్లయ్య, తాడకు అనిల్, ఎల్లం కోడె శ్రీనివాస్, శీల ప్రశాంత్, మైసయ్య, రవి, బాలయ్యం, తిరుపతి, కాంతుల లింగం, శీల, శ్రీనివాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫోటో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య గారి 77వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి వచ్చిన కుల బాంధవులు, కులకుమ సంఘ కుల బాంధవులు అందరికీ మరియు రాజకీయ నాయకులందరికీ ఈరోజు అందరూ వచ్చినందుకు
దీవాలి అందరూ వచ్చినారు కృతజ్ఞతలు. ఈరోజు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఇంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు కుల బాంధవులకు యాదవ సోదరులకు కుటుంబ సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ తొలి అమరవీరుడు సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి నడిచినటువంటి తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య గారి వర్ధంతిని ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో కూడా జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ రోజు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా అధికారిక లాంఛనాలతో కానీ అధికారికంగా జరపలేదు. ఇటు వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి జరుపుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు ఇక్కడ మనము ఈ దొడ్డి కుమరయ్య గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆయుధ పోరాటంలో ఎంతో మంది నిజాం ప్రజాకారుల చేతుల్లో బలైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి రైతాంగ పోరాటంలో ముందుండి మొత్తం తెలంగాణలో ముందుండి రజాకారుల చేతిలో మొట్టమొదటిగా అమరుడై ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది తెలంగాణ వచ్చేంత వరకు కూడా కొనసాగించడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఆ పోరాటంతోనే ఆయన యొక్క బలిదానంతోనే ఇప్పుడు ఇక్కడ స్ఫూర్తితోనే మనకి తెలంగాణ కూడా రావడం జరిగింది. తెలంగాణ స్ఫూర్తి రగించడంలో కూడా దొడ్డి కుమరయ్య యొక్క అమరత్వం అనేది ఆ యొక్క చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంతోనే మనము ఈ తెలంగాణ పోరాటంలో కూడా రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాము. అటువంటి దొడ్డి కుమరయ్య గారి వర్ధంతిని కూడా భావి తరాలకు కూడా గుర్తుండే విధంగా చాలా బాగా చేసి ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయాలను కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా అభివృద్ధి జరిగే విధంగా కూడా చూడాలనుకున్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి దొడ్డి కుమరయ్యకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముస్తాబా మండల కేంద్రంలో దొడ్డి కుమరయ్య 77వ వర్ధంతిని రంగరంగ వైభవంగా మన ముస్తాబా మండల గొల్ల కుర్మల సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని వారి నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కుమరయ్య అంటే ఆ కాలంలో నైజాంలను ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ వాళ్ళు ప్రకృతిని నమ్ముకొని జీవాలను కాసుకొని కుటుంబాలు పోషించినటువంటి కాలకేం తెలుస్తానే ఉద్దేశం అంటూ ఉంటారు. కానీ ఆ కాలంలోని ఆ దొడ్డి కుమరయ్య ఆనాడు నిజాం రక్కస పరిపాలనను ఎదిరించి ప్రశ్నించిన గుంతుగా చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆ కాలంలోనే నిజాములు మన తెలంగాణను పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం కూడా తెలంగాణ మాది మాకు కావాలనే ఉద్దేశంతో ప్రశ్నించినటువంటి గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడి స్ఫూర్తితోటి మనం అందరం కూడా వారి ఆలోచన విధానం నడిచి మనం కూడా అందరం సైతనవంతులై మన గొల్ల కుర్మ సంఘాలు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన నిధులను నియమకాలను అందరూ కూడా ప్రభుత్వాలందరూ కొట్లాడి తీసుకొని అభివృద్ధి పథకంలో నడిచి మరి మన పిల్లలను బాగుపడతా పౌరులుగా తీర్చిదిద్దే విధంగా వారి స్ఫూర్తి మనం అంత చేసినప్పుడే వాళ్ళ స్ఫూర్తిదాయకం చేసిన వాళ్ళం అయితాం కాబట్టి మనం మరొకసారి 77వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొల్ల కుర్మ సోదరు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ దొడ్డి కుమరయ్య. మనవుడు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలతో పాటు విద్యా బోధనను పరిశీలించారు. తరగతి గదులు రికార్డులను పరిశీలించారు. విద్యా బోధన ఏ విధంగా అందుతుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో సమస్యలపై అడిగారు. అనంతరం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, ఎంపీటీసీ రామచంద్రం, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ చిగురు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు వేస్తారని చెప్పి దాని అమౌంట్ ఏమైనా ఉంటే దానికి గ్రిల్స్ డైనికాలు కోతుల ప్రాబ్లం ఉంది సార్ దానికోసం కాదు సార్ ఇది ఇంతవరకు రాలేదు కాదు సార్ దాన్ని కూడా ఒకసారి చెప్పాడు వినండి అంటే ఏంటి ఈ సార్లు ఉన్న సెట్ అయినట్టు ఎన్ని ఎందుకంటే
మండల్లో వాళ్ళు ఇక ఎగ్జిట్ రేట్స్ తెలియనాయని మాకు పడతలేదని నిన్న ఒక లెటర్ ఇచ్చారు సార్ మాకు మొన్న నిన్ననే ఇచ్చారు మా దగ్గర మాత్రం ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి టుడే ఈవినింగ్ ఐ నీడ్ మీటింగ్ విత్ జేన్ జేసన్ స్టెండ్ ఓకే సి నేను అసలు వాళ్ళ ఇష్యూ విన్నా ఫస్ట్ వాడు సప్లై చేస్తాను కొత్తని ఇష్యూ వాట్ ఎవర్ ఇష్యూ ఏమని చెప్తున్నారు వాట్ ఎవర్ ఇష్యూస్ దర్ వీ విల్ కన్సిడర్ కాల్ చూస్తాం కానీ ఫస్ట్ దే హ్యావ్ టు సప్లై మీటింగ్ చేసి నాకు చెప్తాను ఆరు నుంచి ఏడేళ్ళు వచ్చిన వాళ్ళు ఐదు నుంచి ఆరేళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయాలి ఎలక్షన్స్కి వెళ్ళక 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి డిఎల్ఓ జరుగుతారు మీరు అట్లనే అది ఇది కూడా ఎలక్షన్ చేయాలి ఆరు ఆరు ఆరేళ్ళు వచ్చిన వాళ్ళని మీరు ఐడి పోయిన వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు ఉంటారు మోటార్ వేసి చిన్న వరకు 50 ఏళ్ళు వరకు మేజర్ మైనర్ రిపేర్స్ అని 8 లాక్స్ పెట్టుకున్నారు ఈజీ చేయాలని ఉద్దేశం సులువు చేయాలని ఉద్దేశం 30 లక్షల వరకు కమిటీ చేయించుకోవచ్చు మనం యూనివర్సిటీ సో దాని ఉద్దేశం సో ఇంకోటి ఇవన్నీ కోసం టైం టేబుల్లో చూస్తాం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం రిజిస్టర్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం రిజిస్టర్ ఉంటాం ఏ సెప్టిక్ ట్యాంక్ వచ్చినా మన కంపెనీని రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళ ఓనర్ వాళ్ళు సిసిల ట్రీట్మెంట్ ప్లాంట్తో టైప్ చేసింది సో మనకి ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తున్నట్టు రికార్డు ఉండాలి రికార్డు ఉండాలంటే మన దగ్గర నోట్బుక్ ఉండాలి లేకపోతే ఏంటంటే బయట డంపింగ్ జరగకూడదు అనే ఇంటెన్షన్తో ఇది చేయడం జరిగింది రెండోది సోఫ్ట్వేర్ మూడోది మీకు ట్రాక్టర్ ఉంది కంపోస్ట్ మెయింటైన్ చేసుకోవాలి ఇది వాడుకలో ఉందా సమస్య అని చెప్పేసి కాలం ఇస్తుంది రోడ్ రోజు నేను సెంట్రల్ సప్లై నుంచి చెప్పలేదు సెంట్రల్ నైట్ వస్తాయి విసిరి బయట పెట్టి మీరు ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నారు అది దీని అంటే దాన్ని అంటే మీరు చెప్పలేకపోతున్నారు డిపార్ట్మెంట్ మన ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం
ఈరోజు ముసాబాద్ మండలంలో కొన్ని స్కూల్స్ హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్యాలెండర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. అండ్ మన ఊరు మన బడి వర్క్స్ కూడా పురోగతిలో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఊరు మన బడి వర్క్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని పిల్లలకి మంచి మౌలిక వసతులు, మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేసిన స్కీమ్, 12 వివిధ ఐటమ్స్తో పాటు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని టేకప్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్ కింద భాగంగా బోర్డుతో పాటు వీడియోస్ అండ్ ఇంటరాక్టివ్ కోర్స్ని ఏర్పాటు చేయడం మన హై స్కూల్లో చాలా సంతోషకరం. అండ్ పిల్లలు కూడా దాని ద్వారా చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా పనులు పురోగతి కోసం ఎన్టీపీ గారితో పాటు మనం జాయింట్గా విజిట్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే ఈ నెలలోనే బ్యాలెన్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డైనమిక్, అవసరాలు డైనమిక్గా వస్తుంటాయి, ఇష్యూస్ డైనమిక్గా, సో అలర్ట్గా ఉండి సిబ్బంది అంతా మంచి సేవలు అందించాలని తెలియజేయడం. ఇలానే కేజీబీ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కూడా మరి పిల్లల బాగోగులు, ఫుడ్ సప్లై ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కూడా ఇంకొడు ఉంటుంది, అలానే స్వచ్ఛత క్లీనింగ్ మెయింటైన్ చేయడం గురించి కూడా పంచాయతీ గారికి సూచించారు. వర్షాలు కురవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం దూలూరులో చీపుర్లు సాటలను ప్రదర్శిస్తూ గ్రామంలో ర్యాలీ తీశారు. వెళ్ళిపో చటక్క వెళ్ళిపో అంటూ నినాదాలు చేశారు. అనంతరం వర్షాలు కురిసి పంటలు పండాలని దేవాలయంలో పూజలు చేశారు. బీసీ ఇంజనీరింగ్ విద్యార్థి విద్యార్థులకు ర్యాంకుకు సంబంధం లేకుండా అందరికీ పూర్తి స్థాయి రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్. బీసీ విద్యార్థి సంఘం సిరిసిల డివిజన్ ఇన్ఛార్జ్ ఇల్లంతుల ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల డివిజన్ ఇన్ఛార్జ్ ఇల్లంతుల ప్రకాష్ తో పాటు నాయకులు నవీన్ కుమార్, మటన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సిరిసిల డివిజన్ ఇన్ఛార్జ్ ఇల్లంతుల ప్రకాష్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం బీసీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు దాటితేనే 35,000 ఇవ్వడం అనేది కాకుండా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజు రింబర్స్మెంటు విడుదల చేయాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీకు బీసీ విద్యార్థుల మీద వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉన్న ఫలంగా ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తిగా ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి కోరడం జరుగుతుంది. బీసీ విద్యార్థులు చాలామంది పేదవారు ఉన్నారు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు విద్యను అందించాలని ఉద్దేశం కొద్దీ ర్యాంకు లేకుండా మీరు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ చెల్లించాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి కోరడం జరుగుతుంది. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీరు ఇయని పక్షంలో ర్యాంకులు లేకుండా ఇవ్వని పక్షంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ నాయకత్వంలో ఏది ముట్టడించడానికైనా మేము వెనుకాడబోని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బీసీ విద్యార్థులకు, బీసీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు బీసీ విద్యార్థి సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మళ్ళొకసారి మేము చెప్తున్నాం, ర్యాంకులకు లేకుండా వాళ్లకు చెల్లించాలని మేము బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా కమిటీ పక్షాన మేము ఒకటే జారీ చేయడం జరుగుతుంది. ఇవాళ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.